మై సెల్ఫ్ డి పరశురం, జయలేన్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, జీజేసీ పిండిప్రోలు, ఖమ్మం డిస్ట్రిక్ట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పేపర్ 1, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీల్డ్ అండ్ కమర్షియల్ క్రాప్స్. దట్ ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ ప్యాడీ రైస్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. ఆఫ్టర్ రైస్, మేజ్ ఈజ్ ద సెకండ్ సీరియల్ క్రాప్స్. సైంటిఫిక్ నేమ్ ఈస్ జియా మేజ్. ఫ్యామిలీ గ్రామినే. ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా అండ్ ఏపీ బై ప్రొడక్ట్స్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మేజ్. మేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫుడ్స్, గ్రీన్ ఫోరేజ్ అండ్ ఇండస్ట్రియల్ క్రాప్స్ ఆఫ్ ది వరల్డ్. మొక్కజొన్న పంటని మనం ఆహారంతో పాటుగా వివిధ పరిశ్రమల ముడిసరుకుగా దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్వీన్ ఆఫ్ ద సీరియల్స్. సీరియల్లో రాణిగా దీన్ని పిలవడం జరుగుతుంది. మొక్కజొన్న ఆహారంగాను, దానా రూపంలో గాను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల ముడిసరుకు గాను, తీపి కండే మరి బేబీ కార్న్స్ గాను, సూప్స్ తయారు చేయడం గాను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీని యొక్క గ్రెయిన్ కంటెంట్స్ ప్రోటీన్ 10% ఉంటుంది, ఆయిల్ వచ్చేసి 4% ఉంటుంది, కార్బోహైడ్రేట్ 70% ఉంటుంది, ఫ్యాట్ వచ్చేసి 5-7%, ఫైబర్ 3-5%, మినరల్స్ 2%. మొక్కజొన్న యొక్క విత్తనాల్లో ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, మొక్కజొన్నకు కావాల్సినటువంటి నేలలు, నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. వెరైటీస్ మూడు రకాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలుగా మనం విభజించుకొని మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, నీటి సౌకర్యం చూసుకొని మనం ఈ మూడు రకాలైనటువంటి వెరైటీస్ను మనం వేసుకోవచ్చు. అందులో DHM 111 90-95 రోజుల లోపల దాని యొక్క పంటకాలం ఉంటుంది. దీని యొక్క పంట దిగుబడి 25-30 క్వింటాలు ఒక ఎకరానికి పంట దిగుబడి అనేది వస్తుంది. DHM 113 105-120 డేస్, దీని యొక్క పంటకాలం వచ్చేసి 105-120 డేస్ ఉంటుంది. కరీంనగర్ మొక్క, దీని యొక్క పంటకాలం వచ్చేసి 90-95 డేస్ ఉంటుంది. టైమ్ ఆఫ్ సోయింగ్, మొక్కజొన్న పంటను ఖరీఫ్ మరియు రవి పంట కాలంగా సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ రొటేషన్, పంట మార్పిడి విధానంలో ముందుగా పత్తిని సాగు చేసుకొని ఆ తర్వాత మొక్కజొన్నను వేసుకుంటున్నారు. అదేవిధంగా వరి మాగాణిలో జీరో టిల్లేజ్ పద్ధతిలో, శూన్య దుక్కి పద్ధతిలో కూడా మొక్కజొన్న పంటని సాగు చేసుకుంటున్నారు. రెండో పంటగా మొక్కజొన్న పంటని సాగు చేసుకుంటున్నారు. అందులో భాగంగా టైమ్ ఆఫ్ సోయింగ్ వచ్చేసి ఖరీఫ్లో అయినట్టయితే జూన్ నుండి జూలై మధ్య వరకు విత్తుకోవాలి, రబీలో అయితే అక్టోబర్ నుండి నవంబర్లోగా విత్తుకోవాలి. నేల తయారీ, ల్యాండ్ ప్రిపరేషన్, ఎకరాకు 10 టన్నుల పశువులు ఎరువు వేసి దున్ని చదును చేసి బోధనాగులతో 60 సెంటీమీటర్ దూరంతో బోధక కాలువలని చూసుకోవాలి. అట్లీస్ట్ 2-3 షాలో టిల్లేజ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఆల్ మేజ్ గ్రోయింగ్ ఏరియాస్. డీప్ ప్లవింగ్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ టు కంట్రోల్ వీడ్స్ అండ్ ఫర్ ఎఫిషియంట్ మాయిశ్చర్ కన్జర్వేషన్. సిమిలర్లీ బెడ్ అండ్ ఫర్రో ఆర్ రిడ్జ్ అండ్ ఫర్రో సిస్టమ్స్ ఆర్ సూటబుల్ ఇన్ సెమీ ఏరియడ్. 2-3 షాలో టిల్లేజ్ ఆపరేషన్స్ కనుక, అంటే 2-3 సార్లు దుక్కిని దున్ని విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకొని వేసవిలోనే లోతుదుక్కులు కనుక చేసుకున్నట్టయితే నీటిని భూమి తేమని ఎక్కువ రోజులు ఉంచడానికి గాను, వేరు వ్యవస్థ అధికంగా
దృఢపడటానికి గాను ఉపయోగపడుతుంది. ఆ తర్వాత భోజనాగలిని చేసుకొని బోదెలు చేసుకొని 60 సెంటీమీటర్లో బోదెలు కాలువలను చేసుకోవాలి. మెథడ్ ఆఫ్ సోయింగ్, ఈ బోదెలకి పైవైపున మాత్రమే విత్తనాలను విత్తుకోవాలి. ఎందుకు భోజనాగలు చేసుకోవాలి అంటే మొక్కజొన్నకి నీరు అనేది కొన్ని క్రిటికల్ స్టేజ్లో అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బోదెకి కనుక మనం ఒకసారి నీళ్లు పెట్టినట్టయితే తేమ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బోదని తయారు చేసుకొని విత్తనాలని ఆ బోదకి పైవైపున మాత్రమే విత్తుకోవాలని చెప్తాం. విత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచినటువంటి చోట మొక్కలు ఒక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కల్ని తీసివేయాలి. దీన్ని థిన్నింగ్ అంటారు. ఎక్కువగా ఉన్న మొక్కల నుంచి ఒక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కల్ని తీసివేసుకోవాలి. స్పేసింగ్, వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం అనేది ఉండాలి. సీడ్ రేట్ 20 నుంచి 25 కేజీలు ఒక హెక్టేర్కు 20 నుంచి 25 కేజీలు ఒక హెక్టేర్కు విత్తన మోతాదు అనేది వేసుకోవాలి. విత్తన మోతాదు అనేది విత్తన పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యం. నీటిపారుదల పంటకి నత్రజని 150 నుంచి 180 కేజీలు ఒక హెక్టేర్కు, భాస్వరం 60 నుంచి 75 కేజీలు ఒక హెక్టేర్కు, పొటాష్ 35 కేజీలు ఒక హెక్టేర్కు వేసుకోవాలి. ఫర్ రెయిన్ఫెడ్ క్రాప్, వర్షాధార పంటగా కనుక మొక్కజొన్నను సాగు చేసుకున్న చోట నత్రజని 120 కేజీలు ఒక హెక్టేర్కు, భాస్ఫరస్ 40 నుంచి 50 కేజీలు ఒక హెక్టేర్కు, పొటాష్ 35 కేజీలు ఒక హెక్టేర్కు వేసుకోవాలి. జింక్, ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కేజీల జింక్ సల్ఫేట్ని వేయాలి. జింక్ సల్ఫేట్ని వేయటం ద్వారా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఎక్కువగా మొక్కకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వీడ్ మేనేజ్మెంట్, విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు కరుపు లేకుండా చూసుకోవాలి. ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్, విత్తిన 30 నుంచి 35 రోజులకు గొర్రు లేదా ట్రాక్టర్తో అంతర్కృషి చేసి కలుపును నివారించవచ్చు. మొత్తం పంట దిగుబడిలో కలుపు వల్ల 75% పంట నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే పంట వేసిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు పంట పొలంలో మనం కలుపు లేకుండా చూసుకోవాలి. దీని ద్వారా పంట దిగుబడిని మనం పెంచవచ్చు. కలుపు మొక్కకు ఆశించేటువంటి పురుగులు కానీ తెగులు కానీ ప్రధాన పంట పొలానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఇరిగేషన్, మొక్కజొన్నకు 500 నుంచి 800 mmల నీరు అవసరం ఉంటుంది. పూతకు ముందు, పూత మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటిపారుదలకు కీలకం. మొక్కజొన్న పంటలో నీటిని గనక సరైన సమయంలో గనక ఇచ్చినట్లయితే పంట దిగుబడి పెరుగుతుంది. నీటి ఎద్దడికి గనక పంట గురైనట్లయితే గింజ నాణ్యత తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా తగ్గుతుంది. హార్వెస్టింగ్, కండెలపై పొరలు ఎండి తేమ శాతం 25 నుంచి 30% ఉన్నప్పుడు పంటను కోసి 3 నుంచి 4 రోజులు ఎండబెట్టి యంత్రాలతో గింజలు నూర్పిడి చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. కంకులపై ఉన్నటువంటి పొరలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత గింజలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ పంటని కోసుకోవాలి. ఇప్పుడు మనకు కొత్తగా హార్వెస్టర్స్ వచ్చినాయి. మిషన్స్, మొక్కజొన్న చెట్టు మీద కంకిని నేరుగా పట్టి సపరేట్గా గింజల్ని ఇలా సపరేట్ చేసి బెండు ఇతర పీచు వంటి పదార్థాలు వేరే మార్గంగా బయటకు వెళ్ళిపోయి పూర్తిగా గింజల మొత్తం కూడా ఒక పక్కకు చేరుతాయి. వీటిని మనం ఒక 2 రోజులు ఆరబెట్టుకొని ఆ తర్వాత గోరి సంచులలో నింపుకొని మార్కెట్కి తరలించుకోవచ్చు. దిగుబడి, హైబ్రిడ్స్కి అయితే 70 నుంచి 80 క్వింటాలు ఒక హెక్టేర్కి దిగుబడి మనం సాధించవచ్చు. ప్లాంట్ ప్రొటెక్షన్, సస్యరక్షణ, ఇందులో పురుగులు
చాలా ముఖ్యమైనది స్టెమ్ బోరర్. మొక్కజొన్న పంట దిగుబడిలో తగ్గటానికి ప్రధాన కారణం స్టెమ్ బోరర్. ఈ స్టెమ్ బోరర్ అనేది కాండం తొలచు పురుగు అనేది వేసిన దగ్గర నుంచి పంట కోసే దశ వరకు కూడా మొక్కని ఆశిస్తుంది. ముందుగా ఆకులు పైకి చేరి ఆకుల్లో ఉన్నటువంటి పదార్థాన్ని తింటూ రంధ్రాలు చేసి అక్కడి నుంచి మొవ్వు భాగంలోకి చేరి మొవ్వుని తొలిచివేయటం ద్వారా మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కల ఆకులపై గుండ్రటి రంధ్రాలు ఏర్పడును. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి డెడ్ హార్ట్గా ఏర్పడును. ఇది మొవ్వు భాగం. ఈ మొవ్వు భాగంలోకి ఈ పురుగు ఎప్పుడైతే చేరుతుందో అందులో ఉన్నటువంటి మెత్తటి పదార్థాన్ని తినడం ద్వారా పూర్తిగా మొక్క అనేది చనిపోతుంది. మనం పొలంలో చనిపోయిన మొక్కను తీసినప్పుడు తేలికగా రావడంతో పాటు ఒక రకమైనటువంటి పులిసిన స్మెల్ అనేది వస్తుంది. దీని నివారణ కొరకు 25 నుంచి 30 రోజుల పైరు ఆకు సుడులలో ఎకరానికి 3 కేజీల కార్బోఫిరాన్ 3G గుళికలను వేయాలి. దీని నివారణ కొరకు ఈ మొవ్వు భాగంలో గనక 25 నుంచి 30 రోజుల పైరులో ఈ మొవ్వు భాగంలో కనుక ఎకరానికి 3 కేజీల కార్బోఫిరాన్ 3G గుళికలను కనుక వేసినట్టయితే ఈ కాండం తొలచు పురుగుని మనం కొంతమేరకు నివారించుకోవచ్చు. లేదా ఫోలియర్ స్ప్రే విత్ మోనోక్రోటోఫాస్ 1.6 ml పర్ అట్లీస్ట్ లీటర్ వాటర్ అట్ 30 and 45 days ఆఫ్టర్ సోయింగ్. 30-45 రోజులలో ఈ మోనోక్రోటోఫాస్ మందుని 1 లీటర్ నీటికి 1.6 ml కలుపుకొని పిచికారి చేసినట్లయితే కాండం తొలచు పురుగును మనం నివారించుకోవచ్చు. మొక్కజొన్నలోని తెగుళ్ళు, డిసీజెస్, లీఫ్ బ్లైట్. మొక్కల ఆకుల పైన పొడవైన కోలాకారపు బూడిద గోధుమ రంగు మచ్చలనేది మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మొక్కల ఆకుల పైన పొడవైన కోలాకారపు బూడిద మరియు గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలను మనం చూసుకోవచ్చు. ఈ ఆకు మాడు తెగులు అనేది మనం సాధారణంగా ఫర్టిలైజర్ వేసిన సమయంలో గనక ఆకుల మీద గనక ఈ ఎరువులు పడ్డా కూడా ఆకులు మాడిపోతాయి. దీనికి లీఫ్ బ్లైట్కి ఫర్టిలైజర్ ద్వారా ఎండిపోయిన ఆకుకి డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. ఈ లీఫ్ బ్లైట్ అనేది మొక్కల ఆకులపైన పొడవైన కోలాకారపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి గోధుమ రంగు మచ్చలు మనం గమనించాలి. ఇలా ఉన్నట్లయితే దీన్ని లీఫ్ బ్లైట్గా మనం చెప్పుకోవచ్చు. దీని నివారణ కొరకు క్రాప్ రొటేషన్ చేసుకోవాలి. సీడ్ ట్రీట్మెంట్ విత్ క్యాప్టాన్ ఆర్ థైరామ్ని అట్ 4 grams per kg సీడ్గా మనం విత్తన శుద్ధిగా చేసుకోవాలి. ఈ తెగులు అనే ఉధృతి అనేది విత్తిన 40 నుంచి 50 రోజుల దశలో అధిక తేమ కానీ మంచు కానీ మరియు తక్కువ ఉష్ణోగ్రతలు కనుక ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా కనపడుతుంది. ఫ్లవరింగ్ స్టాక్ రాట్, పర్పులింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ స్టాక్స్. డిసీజ్ స్టాక్స్ ఆర్ స్ప్లిట్ ఓపెన్, రెడిష్ బ్రౌన్ వాస్కులర్ బండిల్స్ ఆర్ సీన్. ఇక్కడ మీరు గమనించినట్టయితే కాండాన్ని కనుక మనం 2 భాగాలుగా చేసినట్టయితే ఈ లోపల తెల్లటి చారల మీద ఎరుపు రంగుగా కూడినటువంటి చారలు, నిలువు చారలను మనం గమనించగలం. ఈ మొక్క పూర్తిగా కనుక ఈ మొక్కలోని కాండ భాగంలో కనుక మొత్తం కనుక వచ్చినట్లయితే పూర్తిగా మొక్క అంతా కూడా ఎండిపోయి చనిపోతుంది. దీనికి గల కారణం అధిక తేమ గల చల్లని వాతావరణంలో ఈ తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు నేలలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు గమనించవచ్చు. దీని నివారణ కొరకు అవాయిడ్ వాటర్ స్ట్రెస్ అట్ ఫ్లవరింగ్, క్రాప్ రొటేషన్ అండ్ సీ ట్రీట్మెంట్. ఫ్లవరింగ్ పూత దశలో మనం నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. దీంతోపాటు పంట మార్పిడిని చేసుకోవాలి, విత్తన శుద్ధిని కూడా చేసుకోవాలి. లీఫ్ అండ్ షీత్ బ్లైట్, తుప్పు తెగులు. లార్జ్ డిస్కలర్డ్ ఏరియాస్ ఆల్టర్నేటింగ్ విత్ ఇర్రెగ్యులర్ డార్క్ బ్యాండ్స్, బ్లాచింగ్ ఆఫ్ ద లీఫ్ షీత్
ఇట్ ఈజ్ ఎ ఫంగల్ డిసీజ్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇర్రెగ్యులర్గా ఇక్కడ స్టెమ్ మీద, లీఫ్ మీద, తర్వాత కాబ్ మీద, అన్నిటి మీద కూడా ఇర్రెగ్యులర్గా ఇవి ఏర్పడటం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం తేమ అధికంగా ఉండటం చేత, గాలిలో కానీ ఉష్ణోగ్రతలో తేమ తగ్గిపోవటం కానీ లేదా నేలలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్టర్నేట్గా ఇర్రెగ్యులర్ డార్క్ బ్యాండ్స్ అనేది ఏర్పడుతుంటాయి. దీని నివారణ కొరకు క్లీన్ కల్టివేషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ క్రాప్ డెబ్రిస్, స్ప్రే కార్బన్ డీజిల్, మొక్కజొన్న వేసేటువంటి పంట పొలంలో ఇతర పంటకు సంబంధించిన అవశేషాలు కానీ లేదా అదే పంటకు సంబంధించిన అవశేషాలు కానీ ఉన్నట్టయితే వాటిని తొలగించి వేయాలి లేదా కాల్చివేయాలి. మొక్కజొన్న పంట సాగు పొలంలో ఎటువంటి నీరును నిలిచేటువంటి నీరు నిలవకుండా ఉండేలాగా కూడా చూసుకోవాలి. దాంతోపాటు క్రాప్ రొటేషన్ కూడా చేసుకోవాలి. స్ప్రే కార్బన్ డీజిల్ అనే మందుని మనకు పిచారి చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం సీరియల్స్లో వచ్చినటువంటి వరి, తర్వాత రెండో క్రాప్గా ఇది మొక్కజొన్న పంట సాగు గురించి మనం తెలుసుకున్నాం. ఈ మొక్కజొన్న యొక్క పంట సాగులో సాగు విధానంలో ఎలాగా కల్టివేషన్ చేసుకోవాలనేది చూసుకున్నాం. నెక్స్ట్ క్రాప్ వచ్చేసి రాగి. వీటిని తృణధాన్యాలని కూడా అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఈ చిరుధాన్యాలని తీసుకుంటున్నారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎల్యుసైనా కొరకానా. దీని యొక్క ఫ్యామిలీ గ్రామిని. రాగి యొక్క ఉపయోగాలు: రాగిలో విటమిన్ ఏ, బి మరియు ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉండును. వీటిని చపాతీల తయారీలోను, కేక్ల తయారీలోను కూడా ఉపయోగిస్తారు. రాగి పంటలో ప్రోటీన్స్ 9.2% గాను, ఫ్యాట్ 1.29% గాను, కార్బోహైడ్రేట్స్ 76.32% గాను, మినరల్స్ 2.24% గాను, కాల్షియం 0.33% గాను ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ జర్మినేటింగ్ గ్రెయిన్స్ ఆర్ మాల్టెడ్ అండ్ ఫీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఆల్సో న్యూట్రిటివ్ ఫుడ్ ఫర్ అడల్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. అన్ని వయసుల వారికి కూడా దీనిని తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. ప్రస్తుతం ఉన్నటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాగులు, సజ్జలు, కొర్రలు ఇటువంటి పంటలు, ఈ తృణధాన్యాలు అనేవి చాలా బాగా షుగర్ని కంట్రోల్ చేస్తూ వారికి ఉపయోగపడుతుంటాయి. ద గ్రెయిన్ ఈజ్ న్యూట్రిషనల్లీ రిచ్ అండ్ ద రిచెస్ట్ ఇన్ కాల్షియం. ఈ రాగి పంటలో ఎక్కువగా కాల్షియం అనేది మనకి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్టయితే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వెరైటీస్, రకాలు: భారతి, శ్రీ చైతన్య, మారుతి. ఇవి మూడు కూడా రకాలు. వీటి యొక్క పంట కాలం 105 నుంచి 110 రోజులు ఉంటుంది. పంట దిగుబడి వచ్చేసి 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడిగా ఉంటుంది. నేలలు తేలికపాటి ఇసుక నేలలు, కొద్దిపాటి చౌడు నేలలు కూడా సాగు చేసుకోవడానికి రాగి పంట అనుకూలం. సీడ్ రేటు 4 నుంచి 6 కేజీలు ఒక హెక్టేర్కు విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. సీడ్ ట్రీట్మెంట్: 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డీజిల్తో కనుక విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే రాగిలో వచ్చేటువంటి అగ్గి తెగులుని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. స్పేసింగ్: వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసకి మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ దూరం ఉండేలాగా పాటించాలి.
టైమ్ ఆఫ్ సోయింగ్. రాగి పంటను మూడు పంట కాలాలుగా కూడా మనం పండించుకోవచ్చు, ఖరీఫ్, రబీ, సమ్మర్. ఖరీఫ్ అయినట్టయితే జూలై ఫస్ట్ వీక్ టు ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు వేసుకోవచ్చు. రబీలో అయినట్టయితే అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి మనం సోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సమ్మర్ అయినట్టయితే, వేసవిలో అయినట్టయితే ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ ఫిబ్రవరి, మొదటి 15 రోజులలో, ఫిబ్రవరి 15 రోజుల్లో, మొదటి 15 రోజుల్లో కనుక నాటుకోవడానికి అనుకూలం. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యం. నాటే ముందే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకొని ఆఖరి దిక్కులు వేసి కలయదునుకోవాలి. ఎకరానికి నత్రజని 60 కేజీలు ఒక హెక్టేర్కు, భాస్వరం 30 కేజీలు ఒక హెక్టేర్కు, పొటాష్ 30 కేజీలు ఒక హెక్టేర్కు వేసుకోవాలి. నత్రజని మరియు పొటాష్ ఎరువులను 2-3 సమతఫాలుగా చేసుకుని వేసుకోవాలి. భాస్వరం ఎరువును మాత్రం మొదటి దుక్కిలోనే వేసి కలిదున్నుకోవాలి. ఇరిగేషన్, నీటి యాజమాన్యం. పూత దశ, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. పంట పక్వానికి వచ్చే సమయంలో కనుక నీటి ఎద్దడికి కనుక గురైనట్లయితే పంట నాణ్యత, గింజ నాణ్యతతో పాటు పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందుకనే పూత దశలోనూ, గింజ పాలు పోసుకునే దశలోనూ పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్, విత్తిన 30 రోజులలోపు దంతెతో కానీ అంతర కృషి చేసి కలుపును నివారించుకోవాలి. కలుపును కనుక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి కలుపు నివారణ చర్యలు కనుక చేసినట్లయితే పంట దిగుబడిని 25% దిగుబడిని ఎక్కువగా పొందవచ్చు. హార్వెస్టింగ్, పంట కోత. విత్తిన 120 నుంచి 135 రోజుల లోపల గింజలు ముదురు గోధుమ రంగులోకి మారును. 2 దశల్లో కంకులు కోసి 2-3 రోజులు ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చిన తర్వాత వాటిని థ్రెషింగ్ చేసుకొని, విన్నోయింగ్ ద్వారా శుభ్రపరచుకొని, వాటిని గోనె సంచులలో నింపుకొని ఉంచుకోవచ్చు. దిగుబడి, వర్షాధార పంటకైనట్టయితే 7 నుంచి 8 క్వింటాలు ఒక హెక్టేర్కు, నీటిపారుదల పంటకైనట్టయితే 30 నుంచి 35 క్వింటాలు ఒక హెక్టేర్కు దిగుబడిని సాధించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే వర్షాధార పంటకి పంట దిగుబడి చాలా తక్కువగాను, నీటిపారుదల పంటకి ఎక్కువగాను ఉంది. కారణం ఏంటంటే నీరు ఎప్పుడు మనకు నీరు పంట పొలానికి ఎప్పుడైనా సరే అందించడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇచ్చినటువంటి ఎరువులు కానీ, మనం ఇచ్చేటువంటి నీటిని కానీ మొక్కలు పూర్తిగా తీసుకొని దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ వర్షాధార పంటగా వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి మనం ఇచ్చేటువంటి ఎరువులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి పంట దిగుబడి అనేది కొంచెం తగ్గుతుంది. ప్లాంట్ ప్రొటెక్షన్, పెస్ట్, సస్యరక్షణ చర్యలు. అందులో భాగంగా ఆ పురుగుల్లో రాగి పింక్ బోరర్, గులాబీ రంగు పురుగు, రాగిలో వచ్చాడు గులాబీ రంగు పురుగు. బాగా ఎదిగిన లార్వాలు గులాబీ రంగులో ఉండి కాండాన్ని తొలిచి లోపలి భాగాలను తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, బాగా ఎదిగినటువంటి గులాబీ రంగు పురుగు మొవ్వు భాగంలో చేరి ఆ కాండాన్ని తొలిచి తినడం వల్ల మొత్తం మొవ్వు మొత్తం కూడా చనిపోతుంది, కుళ్ళిపోయి మొక్క మొత్తం కూడా చనిపోతుంది. దీని నివారణ కొరకు డిస్ట్రాయ్ ది ఎఫెక్టెడ్ ప్లాంట్స్, ప్లేస్మెంట్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇన్ సీరియల్ సెంట్రల్ హోల్స్, ఫోలియర్ స్ప్రే విత్ కార్ప్ క్లోరిఫెరిపాస్ 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్. డిస్ట్రాయ్ ది ఎఫెక్టెడ్ ప్లాంట్స్, ఏదైతే అటాక్ అయినటువంటి పంటని ఆశించినటువంటి మొక్కలు ఏవైతే, పురుగు ఆశించిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా తీసివేసి కాల్చివేయాలి. అదేవిధంగా మొవ్వు భాగంలో గ్రాన్యూల్స్ కనుక, గులికలను కనుక వేసుకున్నట్టయితే కొంతవరకు పురుగు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్లోరిఫెరిపాస్ 2.5 ml లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకోవచ్చు. డిసీజ్, తెగుళ్ళు, స్మట్, ఫ్యూస్ క్యాచర్డ్ గ్రెయిన్స్ ఇన్ ఎ హెడ్ టర్న్ బ్లాక్ అట్ మెచ్యూరిటీ. పూర్తిగా పక్వానికి వచ్చే సమయంలో ఈ తెగులు ఆశించినప్పుడు కంకి పూర్తిగా ఎండిపోతుంది, నల్లగా మారి ఎండిపోతుంది. ఫ్యూస్ క్యాచర్డ్ గ్రెయిన్స్ ఇన్ ఎ హెడ్,
టర్న్ బ్లాక్ అట్ మెచ్యూరిటీ. ఇక్కడ చూడవచ్చు ఇదంతా పూర్తిగా కూడా నలుపు రంగులోకి మారిపోయి కుచించుకుపోయినట్లుగా కనిపిస్తుంది. దీని నివారణ కొరకు క్రాప్ రొటేషన్ చేసుకోవాలి, పంట మార్పిడి చేస్తుండాలి, గ్రో రెసిస్టెంట్ వెరైటీస్ అంటే ఈ తెగులను తట్టుకునేటువంటి రకాలని సాగు చేసుకోవాలి, రోగింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఇయర్ హెడ్స్, ఏదైతే ఇక్కడ ఆశించినటువంటి పంటని ఆశించినటువంటి తెగులు ఆశించినటువంటి మొక్కలు ఏవైతుంటే వాటిని తీసివేసి వాటిని నాశనం చేయాలి. నెక్స్ట్ అగ్గి తెగులు, బ్లాస్ట్ అగ్గి తెగులు. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క అన్ని దశల్లో కూడా ఈ తెగులు ఆశిస్తుంది. అందులో మొట్టమొదటిది లీఫ్ బ్లాస్ట్, ఇక్కడ మీరు గమనించవచ్చు ఆకులపైన గోధుమ రంగు నూలకండ ఆకారు మచ్చలను కనపడును. రెండవది నోడ్ బ్లాస్ట్, ఇక్కడ గమనించవచ్చు మీరు నోడ్ బ్లాస్ట్, దీన్ని నోడ్ బ్లాస్ట్ అంటారు. ఈ తెగులు ఆశించిన కాండం మీద కనుపులు వద్ద, ఇది కనుపు భాగం వద్ద నలుపు రంగులోకి మారి విరిగిపోవడం అనేది జరుగుతుంది. మూడవది నెక్ బ్లాస్ట్, పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి వెన్ను భాగం దగ్గర, పూత దశలో వెన్ను భాగం దగ్గర ఆశించినట్టయితే ఆశించడం వలన గింజలు ఏర్పడకపోవడం వల్ల తాలు గింజలుగా మారడం జరుగుతుంది. వీటి నివారణ కొరకు గ్రో రెసిస్టెంట్ వెరైటీస్ స్ప్రే విత్ కార్బనిజం అట్ ద రేట్ 0.2%. మనం వీటిని నివారించుకోవడం కోసం తెగులను తట్టుకునే అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకాలని వేసుకోవాలి. దాంతోపాటుగా కార్బనిజం అనే మందును మనం పిచికారీ చేసుకోవచ్చు, లేదా ట్రైసైక్లజోల్ 0.6 grams లీటర్ ఆఫ్ వాటర్ కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు, లేదా హెక్సాకోనాజోల్ అనే మందును కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ రెండు పంటల నుంచి కూడా మనం మొక్కజొన్న మరియు రాగి ఈ రెండు పంటల నుంచి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ మనం అడగటానికి అవకాశం ఉంది. రైట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ మేజ్, పంట సాగు విధానం గురించి, మొక్కజొన్న పంట సాగు విధానం గురించి రాయండి అంటారు. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి, శాస్త్రీనామం దగ్గర నుంచి, శాస్త్రీనామం తర్వాత నేలలు, తర్వాత పంట కాలం, రకాలు, విత్తన మోతాదు, విత్తే దూరం, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం, వీటితో పాటు సస్యరక్షణ చర్యలు, పురుగులు మరియు తెగులు, వీటన్నిటిని కూడా పూర్తిగా వివరించాలి. ఇకపోతే రాగి పంట నుంచి రైట్ యూజెస్ ఆఫ్ రాగి, రాగి పంట యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనకు అడిగే అవకాశం ఉంది. రాగి పంట ఉపయోగాలను కూడా మనం చూసాం, వాటిని కూడా మనం నేర్చుకోవాలి. ఈ రెండు పంటల నుంచి మీకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకున్నట్లయితే ఎగ్జామ్స్లో మీరు తేలికగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చే క్లాసుల్లో పప్పు దినుసు పంటల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ మూడు పంటలు కూడా మొదటి యూనిట్లో ఉన్నటువంటి సీరియల్స్ అండ్ మిల్లెట్స్లో ఉన్నటువంటి వరి, మొక్కజొన్న, రాగి పంటలు ఇవి మొదటి యూనిట్, ఇది యూనిట్ 1. సెకండ్ యూనిట్లో వచ్చేసి కంది మరియు బ్లాక్ గ్రామ్, మినుములు, ఈ రెండు పంటల గురించి మనం తదుపరి క్లాసుల్లో తెలుసుకుంటాం. ఇక్కడతోటి మొక్కజొన్న మరియు రాగి పంట సాగు విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడతోటి ఫస్ట్ యూనిట్ 1 అనేది పూర్తయినది. థ్యాంక్ యూ.